హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు యుఎస్లో జులై ఫోర్త్ అని అంటారంట ఇక్కడ. ఇది ఇండిపెండెన్స్ డే రోజు అన్నమాట ఈ వ్లాగ్. సో మేమందరం మాకు దగ్గరలో ఉన్న బెల్వ్యూ డౌన్ టౌన్ పార్క్ వెళ్తున్నాము. సో అక్కడ సెలబ్రేషన్స్ ఫైర్ వర్క్స్ చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఇండిపెండెన్స్ డేకి ఫైర్ వర్క్స్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. సో చాలా పెద్ద పార్క్ అండి మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న ఈ పార్క్. సో మేము ఇక్కడికి వచ్చేసాము. చూసారా, ఆల్రెడీ ఫుల్గా వచ్చేస్తున్నారనమాట అందరూ చూడ్డానికి. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా చాలా కష్టంగా ఉంటుందండి దొరకడానికంట ఆ రోజు. సో మేమైతే వచ్చేసాము. మేము 7:00 రీచ్ అయిపోయామని 10:00 స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 9:30 ఆ టైంలోనే కొంచెం చీకటి పడుతుందన్నమాట. సో ఆ టైంకి ఫైర్ వర్క్స్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ. సో ఎంత రష్ ఉందండి, ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. బాగా ట్రాఫిక్ ఉందన్నమాట ఆ రోజు. సో ఇది ఎంట్రన్స్ అండి పార్క్లోకి. అంతకుముందు బ్లాగ్ చూసినట్టయితే షార్ట్స్లో మీరు చూసారు ఇది. అంతకుముందు వచ్చినప్పుడు అసలు ఎవ్వరూ లేరండి. ఇప్పుడు చూసారా అసలు ఎంత ఫుల్గా ఉందో, పార్క్ మొత్తం నిండిపోయిందండి. చూసారా అసలు ఎంత ఫుల్గా ఉన్నారో జనాలు. అప్పటికే మొత్తం వచ్చేసారు అందరూ. ప్లేసెస్ దొరకవని ముందుగానే వస్తారండి చాలామంది ఫస్టే. ఇంకా వచ్చినప్పుడు స్నాక్స్ ఇవన్నీ తెచ్చుకుంటారనమాట. పిల్లలున్న వాళ్ళైతే టాయ్స్ కూడా తెచ్చుకుంటారు. మ్యాట్స్ ఇవన్నీ తెచ్చుకొని కూర్చుంటారు, అలా రెడీగా రిలాక్స్ అవుతూ ఉంటారు. ఇంకా కొన్ని గేమ్స్ కార్డ్స్ ఇవన్నీ ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి చాలా పిల్లలకి టాయ్స్ కూడా పెట్టారండి. బెలూన్స్ టాయ్స్ పెట్టారు. ఫేస్ పెయింటింగ్ చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో ఫేస్ పెయింటింగ్కి. ఫేస్ పెయింటింగ్ కూడా పెట్టారు. పెద్ద లైన్ ఉందండి ఫేస్ పెయింటింగ్. పిల్లలు ప్రతి ఒక్కరు ఫేస్ పెయింటింగ్ వేయించుకుంటున్నారు. సో చూసారు కదా ఎలా ఉన్నారో. నేనైతే ఫస్ట్ టైం చూసి షాక్ అయినండి ఇంతమందిని చూసి. నేను మాత్రం మాకు ఫైనల్గా ఒక దగ్గర ప్లేస్ దొరికింది. ఈ ఫేస్ పెయింటింగ్ టెంట్ పక్కనే మాకు ప్లేస్ దొరికింది. చూసారా పిల్లలందరూ ఎంత బాగా వేయించుకుంటున్నారో. ఇదంతా లైన్ అంతా ఫేస్ పెయింటింగ్ వేయించుకుంటున్నారు. మా జున్ను కూడా అందరూ బబుల్స్ ఆడుకుంటుందని ఆమె కూడా బబుల్స్ కావాలని అడిగింది. ఫైనల్గా తను కూడా ఒక బబుల్ గన్ తెప్పించుకుంది అన్నమాట. చూస్తుంది అందరినీ, చాలా ఎక్సైటెడ్గా ఉంది తను కూడా. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారండి హడావుడిగా. చూసారా బబుల్ గన్ తెచ్చేసుకుంది, ఇంకా స్టార్ట్ చేస్తుంది చూడండి. అది టూ అయిపోయినాయండి ఆ బాటిల్స్ బబుల్స్వి. కొడతానే ఉంది. చాలా ఎంజాయ్ చేసింది తను కూడా. సో నేను ఇక్కడ ఒక అమ్మాయిని చూపిస్తున్నాను చూడండి. తను బెలూన్స్, మన కిందకి బెలూన్స్ కూడా సేల్ చేస్తున్నానని చెప్పాను కదా, ఆమె అన్నమాట తను. సో కొంచెం చీకటి పడుతుంది ఇప్పుడే. చాలాసేపు కూర్చున్నామండి మేము కూడా, 2-3 అవర్స్. భార్గవ్ వాళ్ళ కొలీగ్స్ కూడా వచ్చారు. 3 ఫ్యామిలీస్ వచ్చామండి మేము. అందరం కూర్చొని వెయిట్ చేస్తున్నాము. జున్ను ప్రతి ఒక్కరి మీద బబుల్స్ కొడుతూనే ఉంది వచ్చిన వాళ్ళందరి మీద. తిన ఒక ఫ్రెండ్ అన్నమాట. చాలాసేపు టైం పాస్ చేసామండి కూర్చొని. కొంచెం సేపు ఫ్రూట్స్ తెచ్చుకున్నాము, ఫ్రూట్స్ తిన్నాము. తను ఆ పిల్లలు కూడా ఇట్ సైడ్ ఇందాక తను చూసారు కదా వాళ్ళ పిల్లలు అన్నమాట. ఇంకేం చేయాలో అర్థం కాక సెల్ఫీస్ దిగడం ఇలా వీడియోస్ చేసుకుంటూ కూర్చున్నాము. Yeah.
Oh,